Namaste. సినిమా కల్కి ఈ సినిమాలో ప్రభాస్ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన సైన్స్ మన ఇండియన్ ఆడియన్స్ మాత్రమే కాదు పాన్ వరల్డ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ నాగస్విన్ తెరకెక్కించారు వై జయంతి మూవీస్ పతాకంపై సి ప్రొడ్యూస్ చేశారు సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీగా అంచనాలను పెంచేసాయి ఈ క్రమంలో కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి సినిమా ఎలా ఉంది ఈ సినిమాతో టాలీవుడ్ స్థాయిని పెంచారా అసలు కల్కీ సినిమా అనేది హిట్టాలో తెలుసు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇది మూడు వేర్వేరు ప్రపంచాల మధ్య తిరిగే కథ కాశీ మనుగడ కోసం పోరాడుతున్న చివరిగా మిగిలిన నగరం కాంప్లెక్స్ ఉన్నత వర్గాల చే నియంత్రించబడే ఆకాశంలో ఒక స్వర్గం మూడవది శంబాల కాంప్లెక్స్ ద్వారా హింసించబడిన వారికి ఆశ్రయం అందించే ఒక ఆధ్యాత్మిక భూమి ఇక్కడే కల్కి జన్మిస్తాడు అంటే హీరో ప్రభాస్ ఈ మూడు ప్రపంచాల మధ్య ఉండే వైరుధ్యాలు కల్కి జననం ఈ ప్రపంచాల్లోని మనుషుల మధ్య జరిగే యుద్ధాలు ఎలా ఉండనున్నాయి ప్రపంచంలో చిత్త చివరి నగరం కాశీ మూడు వేల ఏళ్ల తర్వాత ఎలా ఉండనుంది ఈ యుద్ధాల నుంచి మనుషులను హీరో ఎలా కాపాడతాడు అనేది తెలియాలంటే థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడాల్సిందే కల్కి సినిమా విశ్లేషణ పరంగా చూసుకున్నట్లయితే ఈ సినిమా కాశీ కాంప్లెక్స్ శంబాల ప్రపంచాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది సినిమా సూపర్ గా ఉంది ఈ సినిమా ప్రారంభమైన అరగంట తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది ఇంటర్వెల్ క్లైమాక్స్ సీన్లు ఊహలకు అందని విధంగా సరికొత్త అనుభూతిని అందిస్తాయి విజువల్స్ హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏ మాత్రం తగ్గకుండా ఉంటాయి అలాంటి విజువల్స్ అసలు ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో చూడలేదనే చెప్పాలి చాలా కొత్తగా సినిమా కనిపిస్తుంది సౌత్ ఇండియా స్టార్స్ గెస్ట్ అపీరియన్స్ ఉంటుంది క్లైమాక్స్ అద్దరిపోతుంది అప్పటి మనుషులు వారి వేషాధారణ వాళ్ళు వాడే వాహనాలు ఆయుధాలు ఇలా అన్నింటినీ ఊహించి మూవీ కోసం తయారు చేసి ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ నాగస్విన్ సక్సెస్ అయ్యారు ఆసక్తికర ట్విస్టులతో స్టోరీ అద్భుతంగా ఉండేలా నాగస్విన్ ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు నాగస్విన్ ఇంత చిన్న వయస్సులో హాలీవుడ్ లెవెల్ విజువల్ వండర్ ను ఇచ్చారు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది కల్కి సినిమాలో బుచ్చి గారు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు ఈ సినిమాలో కాశీలో ఆర్జీవి ఓ కెఫే ఓనర్ గా చూపి రాజమౌళి దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ వంటి వారి గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు ఈ సినిమాలో గ్రాఫిక్స్ మెయిన్ హైలైట్ అని చెప్పాలి మొత్తంగా చెప్పాలంటే చిన్న నుంచి పెద్ద వరకు అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇక నటీ నటుల విషయానికి వస్తే భైరవ పాత్రలో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ తో ప్రభాస్ అదరగొట్టేశారు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సినిమా అంతా అయ్యాక స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారు అశ్వథ్ అంటే అమితాబ్ ను సైతం ఎదుర్కొనే బలమైన పాత్రలో తనదైన నటనతో మెప్పించారు అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఈ వయస్సులో కూడా యంగ్ స్టార్స్ తో పోటీ పడి నటించి సూపర్ అనిపించుకున్నారు కల్కీలో సుప్రీం ఆస్కిన్ పాత్రలో కమల్ కనిపించాడు విశ్వ నటుడు కూడా నెగిటివ్ పాత్రలో అదరగొట్టారు దీపిక ఈ సినిమాలో సుమతి పాత్రలో కనిపించారు తన పాత్ర కూడా సినిమాకు కీలకం దీంతో చాలా ఛాలెంజింగ్ గా నటించి మెప్పించారు మిగిలిన కీలక పాత్రలు దిశ పటాని మాలవిక రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం పశుపతి అన్నాబేన్ తదితరులు తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు ప్రభాస్ కల్కి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఓవరాల్ గా ఆరు వేల సంవత్సరంలో ఏం జరగబోతోంది అనేది కల్కీ సినిమాలో చూపించారు కల్కీ సినిమాకు స్టోరీ డైరెక్షన్ కాస్టింగ్ విజువల్స్ ప్రభాస్ యాక్టింగ్ క్లైమాక్స్ ప్లస్ పాయింట్స్ కాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మైనస్ అని చెప్పాలి కల్కీ లాంటి సినిమా తెలుగులో కొత్త ప్రయోగమే అయినా ఖచ్చితంగా ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతుంది హాయ్ హలో చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు మరింకెందుకు ఆలస్యం యోయో సినీ సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి